కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. వనభోజన మహిమ. భూ జనక మహారాజా, కార్తీక మాసములో స్నానదాన పూజానంతరం శివాలయమునందు కానీ విష్ణాలయముందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తియగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు అనగా గన్నేరు పువ్వులు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుతారు. కార్తీక మాసమందు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. అందులోని ఒక్క శ్లోకమైన పాదమైన కంఠస్థమరించిన విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరభూము కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగెను, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతన్మ నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరగడం వలన అనేక దురాచారాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు అతని తండ్రి కుమారుడిని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తెలుగుబోయిటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కావున నీవు అట్ల చెయ్యి అని పలికాడు. అంతటా ఆ కుమారుడు, తండ్రి, స్నానం చేయటం వలన ఒంటికి ఉన్న మురిగిపోవును. అంతేకాని స్నానం చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా లేదా కరుణించినా దేవాలయంలో దీపంలో వెలిగించిన లాభం ఏమిటి? వాటిని ఇంట్లోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానం విన్న తండ్రి క్రోధంతో ఊగిపోతూ, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకగ్గా చూస్తున్నావు, కాన నీవు అడవిలో రావి చెట్టు తొరయందు ఎలుకు రూపములో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించాడు. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి ఇలా అన్నాడు, తండ్రి, క్షమించండి. అజ్ఞానంధకారములో పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులకనగా చూసి వాటి ప్రభావాలను గ్రహించలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచన ఉపాయము తెలియచేయండి అని వేడుకున్నాడు. దానితో శాంతించిన తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషకమువై పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందగలవు అని కుమారుడును ఓరడించను. వెంటనే శివశర్మ ఎలుకు రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుతూ ఉండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపముగా ఉండటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకుని నదికి వెళుతూ ఉండేవారు. ఇట్లా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒకనొక రోజు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లా బయలుదేరిన ప్రయాణపు బడ్లిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెను. ఈలోగా చెట్టు తొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని, వీరు బాట్సారులై ఉంటారు, వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చు అనేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు,
ఎందుకు వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుతున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు, ఒయ్యి మానవ, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవు కూడా ఇచ్చట కూర్చుండి సావధానుడై ఆలకింపుడు అని చెప్పిరి. ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము అంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్న ఎలుక కూడా పురాణము అంతయు విన్నది. అది విన్న పిడప తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, మునివర్య ధన్యోష్మి, తమ దయ వల్ల నేను ఈ మూషిక రూపము నుండి విముక్తుడిని అయితిని అని తన పూర్వ వృత్తాంతము చెప్పి విశ్వామిత్రుని ఆజ్ఞ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాదికాలు చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానదానాది వ్రతములు ఆచరించిన వాడు జీవన్ముక్తుడవుతాడు. ఇహములో సిరి సంపదలు పరములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. దీనితో 5వ రోజు పారాయణం సమాప్తము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.